enni baadalunnanu ibbandulethurainanu enta kashta mochina nisturamainanu enni baadalunnanu ibbandulethurainanu enta kashta mochina nisturamainanu nee maata chalayya నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా. ప్రియ స్నేహితుడా, నీవెవరి మీద ఆధారపడుతున్నావు? నీవెవరిని ముందు పెట్టుకుని నడుస్తున్నావు? యేసయ్య మన వెంట ఉంటే, యేసయ్య మనతో ఉంటే ఈ లోకంలో ఏ పరిస్థితినైనా మనం దాటి వెళ్ళిపోగలుగుతాం. ఈరోజున మనుషుల్ని నువ్వు ఉంటే చాలు, నీ వల్ల నా జీవితం సంతోషంగా ఉంటుంది, నువ్వుంటే చాలు అని యవనస్తులు ఈ మాటలు అంటున్నారా ఎవరితో అయినా? ఎవరిని మన జీవితంలో ఉండాలని ఆశపడుతున్నా? ఈ లోక సంబంధమైన వారినా? ఈ లోక సంబంధమైన వారు కొంతసేపే ఉంటారు. నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ భర్త, నీ గర్ల్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్, నీ స్నేహితుడు, నీ యొక్క బ్రదర్, నీ సిస్టర్ ఈ లోకంలో కొంతవరకే ఉంటారు. వాళ్ళని మీరుంటే చాలు అని అనుకుంటున్నావా? అలా కనుక అనుకుంటే నువ్వు పొరపడుతున్నావు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి ఒక రోజున నిన్ను నన్ను విడిచి వెళ్ళిపోతారు. మనతో సదాకాలం ఉండేవాడు మన యేసయ్య ఒక్కడే. మనతో ఉండేవాడు ఎవరు? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితులు కూడా నువ్వు ఉన్నప్పుడు నీతో ఉన్నది ఎవరు? నీతో ఉండేది ఎవరు? నువ్వు అనుకునే వాళ్ళు ఎవరు నీతో ఉండరు, కానీ యేసయ్య మాత్రం నీతో సదాకాలం ఉంటాడు. ఆయన మాట నీకు చాలు, ఆయన చూపు మనకు చాలు, ఆయన తోడు మనకుంటే చాలు, ఆయన నీడ ఉంటే మనకి చాలు. ఆ స్నేహితులారా, మాటలు మీ హృదయంలో ఆలోచించండి. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎంత నిష్ఠూరంలో ఉన్నా, మన పాటలో ఉన్నాం కదా, ఎంత నిష్ఠూరంగా ఉన్నా, ఆయన మాట, ఆయన చూపు, ఆయన పలుకు, ఆయన చూసే ఆ కళ్ళు, ఆ కన్నీరు, ఆ కళ్ళు, ఆయన తోడు, ఆయన నీడ అని ఉంటే మనం ముందుకు వెళ్ళిపోతాం. ఆ పరిస్థితులు, ఆ శ్రమలను దాటి వెళ్ళిపోతాం. ఇశ్రాయేలీయులు యోర్దాన్ నది ఏ విధంగా దాటారు? యోషువా
దేవుడు చెప్పాడు, యెహోషువకు దేవుడు చెప్పాడు, మందసము అక్కడ ఉంచండి, ఆ మందసాన్ని చూస్తూ ముందుకు వెళ్ళాలి, ఆ శ్రమలు ఆ యొక్క నది దాటాలి. మందసము చూడకపోతే ఆ నది దాటలేరు. నీకున్న శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, పాపాలు మందసం అని యేసు క్రీస్తుని గనక చూస్తే నువ్వు వాటిని దాటి వెళ్ళిపోగలవు. నువ్వు వాటిని చూడకుండా లోకాన్ని చూసినంతసేపు నువ్వు శ్రమలని, ఆ పరిస్థితుల్ని దాటలేవు. జ్ఞాపకం చేసుకో, ఈ లోకంలో నువ్వు ఎవరిని ఉంటే చాలనుకున్నావు, ఎవరుంటే నాకు సరిపోద్ది, ఎవరుంటే నాకు చాలనుకుంటున్నావు. దేవుణ్ణి ఉంటే మనకు చాలు, ఆయన ప్రేమ ఉంటే చాలు, ఆయన స్నేహం ఉంటే చాలు. ఈ లోకంలో అందరూ ఒక రోజున విడిచి వెళ్ళిపోతారు. నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ భర్త నీ లోకాన్ని విడిచి కొంతవరకు నీతో ఉంటారు. సదాకాలం మనతో ఉండేది ఎవరు? ఆయనే. ఆయనే బ్రతుకు అనే నావ పగిలిపోతుంది ఒకసారి. కడలి పాలైపోవలసిన పరిస్థితి, అలలు, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు మన మీద అలలు వలె మనని ముంచెత్తుకుని వస్తూ ఉంటాయి. ఆశలన్నీ అణగారిపోతాయి. ఇంకెందుకు నా జీవితం, ఎందుకు నా బ్రతుకు అనే పరిస్థితికి నువ్వు దిగజారిపోతావు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు అనుకున్నావు కదా, వీళ్ళుంటే చాలు, ఈ మనిషి ఉంటే చాలు, ఈ యొక్క పరిస్థితులు ఉంటే చాలు అనుకున్నావు కదా, అవన్నీ నీకు ఇవేమీ, ఆ పరిస్థితులని చేయలేవు, ఆ పరిస్థితులని ఏమీ నీ నుండి తీయలేవు. ఆశలన్నీ పోయినప్పుడు, ఆశలన్నీ అణగారిపోయినప్పుడు, బ్రతుకు నావ పగిలిపోయినప్పుడు, అప్పుడు మనల్ని ఆదరించేవాడు, మనల్ని రక్షించేవాడు, నీకు నాకు తోడుండేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. లోకంలో ఆయన్ని చూడకుండా లోకాన్ని చూస్తున్నావా? ఎంత ఎప్పటికీ నీకు పరిస్థితుల్ని దాటలేవు. కింద పల్లవిలో, కింద శరణంలో, ఆస్తులన్నీ పోయినా అనాథిగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన కదా. డబ్బులుంటే నీ చుట్టూ 10 మంది ఉంటారు, బెల్లం ఉన్న చోటే చీమలు చేరతాయి అంటాడు కదా. డబ్బులుంటే 10 మంది నీ చుట్టూ ఉంటారు. తప్పిపోయిన కుమారుడి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తన చుట్టూ స్నేహితులు ఉన్నారు. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత అందరూ విడిచి వెళ్ళిపోయారు. అడిగి తింటాకి తిన్నుందా లేదని ఎవడు పట్టించుకోలేదు. అలాంటి స్థితిలో కనుక నువ్వు ఉన్నావా? ఆస్తులన్నీ పోయినా నాదుగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన. గత కాలంలో కోవిడ్ బారిన పడినప్పుడు, కోవిడ్ పరిస్థితితో ఇంట్లో ఇబ్బంది పడుతున్నప్పుడు, హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు, నీ ఇంటిలో, నా ఇంటిలో మన ఆప్తుల్ని పోగొట్టుకున్నప్పుడు మనల్ని ఎవరు ఆదరించాడు? మనల్ని ఎవరు ఆదుకున్నారు? మిమ్మల్ని ఎవరు ఆదుకున్నారు? ఆ దేవుడే కదా, ఆ దేవుడే కదా, ఆ రక్షకుడే కదా. బంధువులు విడిచిపెట్టేస్తారు, స్నేహితులు విడిచిపెట్టేస్తారు, ఆప్తులు నిన్ను విడిచిపెట్టేస్తారు. అలాంటి సమయంలో నాదుకున్నది ఎవరు? నువ్వు అనుకున్నావు కదా అలా ఎవరిని ఆదుకోలేదే. నువ్వు ఒకప్పుడు వీడి నా ప్రాణం అనుకున్నావు కదా, వాడు ఎప్పుడు నిన్ను ఆదరించలేదే, వాడి నీ దగ్గరికి ఏమీ రాలేదే. మరి ఎవరు ఆదరించారు? ఆ దేవుడే. ఆ పరిస్థితులన్నింటి దాటగలి శక్తి ఎవరిచ్చారు? దేవుడే కదా. ఆప్తులు నిన్ను విడిచిపెట్టేస్తారు, అసలన్నీ పోతాయి, ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. అప్పుడు నీకు నాకు తోడైనది యేసుక్రీస్తే, నిన్ను చూసేది యేసుక్రీస్తే. అందుకే ఈ లోకంలో వారి కోసం మనము తాపత్రయపడటం మానేద్దాం. యేసయ్య ఉంటే చాలు మనకి, నీవుంటే చాలు, నీవే నాకు రక్షకుడువు, నీవే నాకు కాపరివి. నీవుంటే చాలు, నీ కృప నాకు చాలు, నీ తోడు నాకు చాలు, నీ నీడ నాకు చాలు, నీ యొక్క పరిస్థితి నాకు. అలాంటి మాటలు మాట్లాడుతున్నామా?
లోకంలో మనలందరూ కొంతవరకే, కానీ ప్రభువైన యేసుక్రీస్తు సదాకాలము నీతో ఉండేవాడు. లాస్ట్ వచ్చరణం, నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము. నీకు లేదు ఇలలో అసాధ్యం, దేవుడికి లేదు ఏదియు అసాధ్యము. ఎందుకంటే భూమికి పునాదులు వేసింది ఆయన, ఆకాశము మహాకాశాలను సృష్టించింది ఆయన, నిన్ను నన్ను సృష్టించింది ఆయన. ఆయనకి ఇలలో అసాధ్యమైనది ఏదియు లేదు. నీకు నాకు అసాధ్యం, నీకు నాకు అసాధ్యం. అసాధ్యం కానీ సుసాధ్యం చేసే దేవుడే మన దేవుడు కదా. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాము, అలాంటి దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాము, అలాంటి దేవుణ్ణి నా తండ్రి నా యొక్క స్నేహితుడని పిలిచే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరు ఇస్తారండి ఆ అవకాశాన్ని? నీవు నేను ఏమైనా గొప్పవాళ్ళమా? నీవు నేను ఏమన్నా పుణ్యాత్ములమా? నీవు నేను ఏమైనా పరిశుద్ధులమా? ఏ యోగ్యత లేని మనల్ని, ఏ అర్హత లేని మనల్ని, ఏ విధంగా నోచుకొని మనల్ని, పాపాత్ములము దుర్మార్గులము, ఏ విధంగా తండ్రి అని అబ్బా అని పిలటానికి అవకాశం లేని దుర్మార్గులమైన మనల్ని దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమ మన మీద చూపుతున్నాడు, ఆయన కృప మన మీద చూపుతున్నాడు, ఆయన వాత్సల్యత మన మీద ఉన్నది. అలాంటి మనం ఎంత దంజులము అయినా కూడా మనం లోకం మీద ఆధారపడుతున్నాము, లోక పరిస్థితుల మీద ఆధారపడుతున్నాము. ఆయనకు లేదు ఇలాలో ఏది అసాధ్యము. నీది కృపతో నాకేది కాదిలా సమానము కదా. ఆయనకేది లేదండి ఇలాలో అసాధ్యం. ఎందుకంటే ఆయనదే ఇదంతా, ఆయన వల్ల సమస్తము సాధ్యము. కష్టం వచ్చినప్పుడు, ఆశలన్నీ పోయినప్పుడు, శ్రమలు ముంచుకొచ్చినప్పుడు, అలలివలె నీ మీదకు వచ్చినప్పుడు నిన్ను ఆదరించేవాడు ఎవడు? బంధువులు నిన్ను ఆదరించరు. నువ్వు అనుకున్న ఒకప్పుడు వీళ్ళుంటే చాలని వాళ్ళెవ్వరు నీ దగ్గరికి రారు, వాళ్ళెవ్వరు నిన్ను ఆదరించరు. నిన్ను ఆదరించేవాడు ఆయనే, నిన్ను కాపాడువాడు ఆయనే. ఆయన నీకు నీడగా ఉంటాడు, నీకు ఆశ్రయిస్తాడు, ఆశ్రయదుర్గం ఆయన. ప్రతి సమయంలో నీ దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా, నువ్వు మంచోడు అయినా కాకపోయినా, నువ్వు దుర్మార్గుడు అయినా కాకపోయినా, ఎల్లవేళలా ఒకే రీతిగా ఆయన మారని ప్రేమికుడు. ఈ లోకంలో నీ దగ్గర ఏదో ఉంటే ప్రేమిస్తారు, నీ దగ్గర ఏదో ఉంటే నీ దగ్గరకు వస్తారు బంధువులు కానీ స్నేహితులు కానీ. కానీ ఏమీ లేకపోయినా, నువ్వు అయోగ్యుడు అయినా, నువ్వు దుర్మార్గుడు అయినా, నువ్వు నేను పాపి అయినా, ఆయన మన దగ్గరికి వస్తాడు, చేయి చెప్తాడు, రా ప్రియ కుమారుడ, నా ప్రియ కుమారుడ, రా నా ప్రియ కుమారుడ. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుండి ఆస్తిని గౌరవాన్ని అన్నీ తీసుకుని వెళ్ళిపోయి లోకంలో నష్టపోయి దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించి, తండ్రికి ఇష్టం లేని జీవితాన్ని జీవించిన తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాత తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు తన తండ్రి ఏం చేశాడు? దూరాన్న ఉండగానే తన కుమారుడు ఏమనుకున్నాడు? నా ఇంటి దగ్గర అనేక మంది పనివాళ్ళు సమృద్ధమైన ఆహారాన్ని తింటున్నారు, మంచి జీవితాన్ని జీవిస్తున్నారు, నేను కనీసం ఆ పనివాడికైనా చేరడానికి ఇష్టపడుతున్నాను. అయితే తన తండ్రి తన చేసినదంతయు మర్చిపోయి తనని ప్రేమిస్తున్నాడు, తన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకుని, కౌగలించుకుని, ప్రశస్తమైన వస్త్రాలను ధరించి, ఉంగరాన్ని పెట్టి, ఎంతటి ప్రేమమయుడు, ఎంతటి గొప్ప దేవుడు, అంతటి గొప్ప దేవుణ్ణి నీవు నేను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మనం ఎంత ధన్యులము, ఎంత ధన్యము. ఆయన మనకుంటే చాలు, ఆయన ప్రేమ చాలు, ఆయన నీడ చాలు, ఆయన తప్ప మనకి ఇంకేమీ అవసరం లేదు. ఆ ప్రేమను రుచి చూచిన వాళ్ళకే అర్థమవుతుంది. ఈ మాటలు ప్రభు మీ హృదయంలో ఫలించునుగాక, మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు బహుగా దీవించునుగాక.
నా కొరకు, మా కుటుంబం కొరకు, మా సంఘం కొరకు, మా యొక్క పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.